ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యాం నుండి నీరు లీక్ అవుతుంది. అధికారులు నీరు లీక్ అవడానికి గుర్తించారు. లీకేజ్ ప్రాంతాలను జలవనరుల మంత్రి అంబటి రాంబాబు పరిశీలిస్తున్నారు. 4 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న నీటి ప్రవాహంతో ఎగువ కాపర్ డ్యాం నుండి లీక్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే దెబ్బతిన్న డయాఫ్రామ్ వల్ నిర్మాణ పనులపై సందద్గితంలో ప్రభుత్వం ఉంది. మరోసారి ఎగువ దిగువ కాపర్ డ్యాం వద్ద నీరు చేరితే డయాఫ్రామ్ వాల్ మరింత దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికి వస్తున్నటువంటి సీపేజ్ వల్ల పనులు ఆపాల్సిన అవసరం లేదు. ఇంకా మితిమీరి సీపేజ్ వచ్చి ఇంకా ఫ్లడ్ పెరిగితే అప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉన్నాం. దానివల్ల పనులు ఆపుకోకుండా త్వరితగతిన చేయాలి, ఆ స్కవర్స్ అన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈ స్కవర్స్ అన్ని ఎప్పుడు ఏర్పడ్డాయో మీ అందరికీ తెలుసు. ఆ వరదల వల్ల ఆ వ్యాఫ్రమ్ అదేది కాపర్ డ్యాములు కంప్లీట్ కాకపోవడం వల్ల దాని నుంచి వచ్చినటువంటి ప్రవాహం వల్ల స్కవర్స్ ఏర్పడ్డాయి. ఆ స్కవర్స్ పూర్తి చేయడానికి ఏమి విచిత్రమైన విషయం, ఆ స్కవర్స్కి డయాఫ్రామ్ వాళ్ళకి 2020 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక స్మాల్ ప్రాజెక్ట్ అయిపోతుంది రాష్ట్రంలో. 2020 కోట్ల రూపాయలు ఎవరు బాగుంది? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బికాజ్ ఆఫ్ తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళు తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాల వల్ల 20,000 అవుతుందో, 2,000 అవుతుందో, ఇంకా పెరుగుతుందో. మొత్తం టోటల్ డయాఫ్రామ్ వాళ్ళకి వస్తుంది 1,000 అనుకుంటే ఇంకా పెరుగుతుంది. 400 కోట్లు 300 కోట్లు మళ్ళీ పెరిగినట్టు అవకాశం ఉంటుంది. కొన్ని తగ్గుదా చేసుకుంటూ వచ్చి మేము మేధావులు అని రోజు చెప్తూ ఉంటారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య చేశారు. దానివల్లనే ఈ పోలవరం డిలే అవుతుంది. సాధ్యం తొందరగా మూవ్ చేయాలని కాపుతా అయిపోతున్నాం అని కూడా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికప్పుడు పోలవరం వచ్చి రిలీజ్ చేసుకుంటున్నాం. మొన్ననే పోలవరం కూడా వచ్చి సందర్శించారు.